హలో అండి అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత భూమి ఉండాలి అనే కళ అందరికీ ఉంటుందండి బట్ ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే తెలంగాణలో ఎస్పెషల్లీ మాట్లాడుకుంటే అసలు ఎక్కడ చూసినా మనకి భూమి ధరలు అన్నవి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ నిజంగా ఒక భూమిని సొంతం చేసుకునే పరిస్థితి ఉంది అంటారా మీకు కూడా ఈ క్వశ్చన్ వస్తుంది కదా నిజమే కదా మనం ఎక్కడ చూసినా ఇంత ఇంత రేట్స్ ఉన్నాయి మాకు ఉంది ఒక సొంత భూమి ఉంటే బాగుంటుంది అని చెప్పి కానీ రేట్లు ఇలా ఉన్నాయని మీకు కూడా అనిపిస్తుంది కదా అసలు ఏ మాత్రం కూడా మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి కేవలం ఐదు నుంచి ఆరు లక్షల లోపు అసలు చూసారండి అసలు ఫిగర్ చెప్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అసలు ఫైవ్ టు సిక్స్ లాక్స్ లోపు మనకి ఒక ప్లాట్ని మనం సొంతం చేసుకోగలుగుతున్నాం అండి మనకంటూ ఒక సొంత భూమి ఉండబోతోంది మనతో పాటు శ్రీ సిద్ది వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఉన్నారండి నమస్కారం శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నారండి థ్యాంక్ యూ సార్ అసలు ఐదు నుంచి ఆరు లక్షల లోపు ప్లాట్ ఏంటి సార్ అసలు వినడానికే నిజంగా అసలు ఫిగరే చాలా చాలా అంటే చెప్తున్న నాకే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మ్యాక్సిమం అందరం కూడా మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తూ ఉంటాం కాబట్టి ఒక ప్లాట్ ఉండాలని అందరం అనుకుంటాము అది కూడా కొంచెం తక్కువలో వస్తే బాగుంటుంది కదా అని బట్ మరి ఇంత తక్కువలో మీరు ప్లాట్ ఇవ్వటం దిట్స్ గ్రేట్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ఇక్కడ చాలా డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి నేను ఇంటర్ చెప్పినట్టు ఆ డౌట్స్ ఇప్పుడు చేయాలి ముందుగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కస్టమర్లకు మార్కెటింగ్ మిత్రులకు నా శ్రేయభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు మనము ఒక ఒక ప్లాట్ తీసుకోవాలంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా చాలా లక్షలలో ఉంటుంది దాని ఉద్దేశంతోనే మనం మిడిల్ క్లాస్ వాళ్ళను ఏదో విధంగా సొంతింటి స్థలాన్ని యజమాని చేయడానికి ఈ వెంచర్ను మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి ఇది డైమండ్ స్టోన్ అని జనగాం దగ్గరలో కలెక్టర్ ఆఫీస్కు జస్ట్ పది నుండి పన్నెండు నిమిషాల్లో ఈ వెంచర్ ఇవ్వడం జరిగింది ఇది మామూలు వెంచర్ కాదండి డిటీసీపీ విత్ శ్రీగంధం విత్ క్లబ్ మెంబర్షిప్తో సహా ఇస్తున్నాం ఏదో మామూలు ప్లాట్ కాదండి డిటీసీపీతో పాటు అన్ని అప్రూవల్స్తోని ఈ వెంచర్ని లాంచ్ చేయడం జరిగింది నిజంగా కూడా తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసినా ఈ ఐదున్నర లక్షలకు ఒక ప్లాట్ ఇవ్వడం అనేది గగనం అండి అలాంటిది మేము ఇవ్వగలుగుతున్నాం ఎందుకు ఇవ్వగలుగుతున్నాము అంటే కూడా ఇది మా సొంత స్థలం ఇది ఎప్పుడో తీసుకున్నాం కాబట్టి ఆ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం కస్టమర్లకు రెండోది ఈ డెవలప్మెంట్ కూడా మేమే చేస్తాం మూడవది మార్కెటింగ్ కూడా మేమే చేస్తున్నాం ఈ మూడు చేస్తున్నందుకు కస్టమర్కి అనేది చాలా తక్కువలో వస్తున్నది అది కూడా ఎక్కడో లేదు బీటీ రోడ్ అంటే డాంబర్ రోడ్కు బస్సులు వెళ్లే దారిలోనే ఉంటదండి ఆల్మోస్ట్ రూట్లోనే ఉంటుంది ఉంటది కాబట్టి కస్టమర్ కూడా చాలా జెన్యున్ గా చూసుకోవచ్చు ప్లస్ ఇదే వెంచర్ లో మనం ఏదో చిన్న రోడ్లు అట్లా కాకుండా సిక్స్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నాం ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నాం థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఇస్తున్నాం మామూలుగా సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది ఇరవై వేలు ముప్పై వేల గజం ఉన్న దగ్గర కూడా ఇవ్వలేరు అలాంటిది మనం ఐదున్నర లక్షల ప్లాట్ ఇచ్చే ప్లేస్ లో కూడా సిక్స్టీ ఫీట్ రోడ్తో డిటిసిపి అప్రూవల్తోని అన్ని గవర్నమెంట్ అప్రూవెల్తోని మనం చేయగలుగుతున్నాం ప్లస్ దీంట్లో డాంబర్ రోడ్ వేస్తాము డ్రైనేజ్ చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ చేస్తున్నాము పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నాము చుట్టూ కాంపౌండ్ ఇస్తున్నాం అంటే గేటెడ్ కమ్యూనిటీ లాగా ప్లస్ కస్టమర్కు ఓన్లీ ప్లాట్ మీదనే ఆదాయం కాకుండా వాళ్లకు శ్రీగంధం చెట్లు పెంచి వాటి మీద వచ్చే ఆదాయం కూడా ఇస్తున్నాం ఆ శ్రీగంధం చెట్లు కూడా మేమే మెయింటైన్ చేసుకుంటూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీ ఫ్రీగా మెయింటైన్ చేస్తాం అన్నట్టు ఆ కస్టమర్కి ఫిఫ్టీన్ ఇయర్స్ ఫ్రీగా మెయింటైన్ చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని కస్టమర్కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటున్నాం అంటే కస్టమర్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు అన్నట్టు ఆ మెయింటైన్ చేస్తున్నాను అంటే ఒక ప్లాట్ మీద మూడు బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి ప్లాట్ ఇంక్రీజ్ అవుతుంది రెండోది శ్రీగంధం చెట్ల మీద వచ్చే ప్రాఫిట్ వస్తుంది మూడోది క్లబ్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నాం వీళ్ళకు అంటే ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీతో ఒక రెండు రోజులు అక్కడ మంచిగా హాయిగా గడపాలనుకుంటే వచ్చి వాళ్ళు ఒక టూ డేస్ త్రీ డేస్ హాయిగా గడుపుకోవచ్చు అంటే వాళ్ళకి ఎప్పుడైనా యాదగిరి గుట్టకు కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వచ్చి వాళ్ళ ప్లాట్ చూసుకుంటూ దాంతో పాటు ఒక టూ డేస్ అక్కడ స్పెండ్ చేయవచ్చు అంత డైమండ్ స్టోన్ డైమండ్ స్టోన్ సిటీ ఇది జనగాం కు ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ కు ట్వెల్వ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ లో రీచ్ అంత దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవే కు చాలా దగ్గరలో ఉంటుంది దాని చుట్టుపక్కల టెక్స్టైల్ పార్కు పాలకుర్తి శివాలయము కలెక్టర్ ఆఫీసు ఇండస్ట్రియల్ కారిడార్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే కస్టమర్ కు ఇంత తక్కువ బడ్జెట్ లో రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది కస్టమర్ కూడా అసలు అంటే మా పెట్టే బడ్జెట్ కి ఆ ఐదున్నర లక్షలకి ఇన్ని ఫెసిలిటీస్ ఈ రోజుల్లో ఎక్కడ వస్తుంది ఒక ఐదున్నర లక్షలు పెట్టాలంటే మామూలుగా ఒక రిసార్ట్ మెంబర్ తీసుకోవాలంటేనే నాలుగు ఐదు లక్షలు అలాంటిది మనం రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఫ్రీ ఇస్తాం ప్లస్ శ్రీగంధం చెట్లు కూడా మెయింటైన్ చేసుకుంటాం ప్లాంటేషన్ చేసి అది ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా మనమే మెయింటైన్ చేస్తాం అంటే కస్టమర్ చాలా సేఫ్ గా ఉంటున్నాడు ఓన్లీ ప్లాట్ ఒకటే ఇంక్రీజ్ కాకుండా దాని మీద వచ్చే ప్రాఫిట్ కూడా వాళ్ళకు వస్తుంటుంది అంటే త్రీ బెనిఫిట్స్ వాళ్ళకు ఒకటే చిన్న బడ్జెట్లో ఐదులన్నర లక్షల్లో వాళ్ళకి అంత మంచి ప్రాఫిట్ వస్తుంది ప్లస్ డెవలప్మెంట్స్ కూడా అట్లా వస్తాయి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నాం థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి అన్ని అంగులు చాలా అద్భుతంగా ఉన్నాయి గ్రీట్ సార్ అసలు అంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాట్లాడుకుంటే ఆఫ్ కోర్స్ రేట్లు చాలా హై ఉన్నాయి దాని గురించి కాదనట్లేదు కానీ అలానే ప్రతి ఒక్కరి ఇన్కమ్ కూడా మనకి ఎంతో కొద్దో మెరుగుపడుతూనే ఉంది కాబట్టి వాళ్ళు కూడా అసలు ఏ మాత్రం ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు అంటే ఇప్పుడు మనకి ముప్పై లక్షలు నలభై లక్షలు అంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఐదున్నర లక్షలు అంటే నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అసలు మిడిల్ క్లాస్ అంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసేటటువంటి మ్యాజిక్ ఫిగర్ అన్నమాట ఇది ఐదున్నర లక్షలన్నది ఎక్స్టై అసలు మీరు చెప్పినవన్నీ అసలు ఇన్ని ఫెసిలిటీస్ చెప్పారు మీరు అంటే మన శ్రీగంధం ప్లాంటేషన్ దాని మెయింటెనెన్స్ కూడా మీరే చూసుకుంటాం అండ్ అలానే మనకి అన్ని ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ ఇవి అండ్ అలానే మనకి రిసార్ట్ మెంబర్షిప్ కూడా ఇస్తున్నారు ఇప్పటికి వెళ్ళి కూడా కస్టమర్స్ చూడొచ్చు మేము ఆల్రెడీ వెంచర్ వేస్తున్నాము వర్క్ చేస్తున్నాం కాబట్టే టూ వీక్స్ త్రీ హండ్రెడ్ ప్లాట్స్ చేయగలిగినామండి టూ వీక్స్ లో త్రీ హండ్రెడ్ ప్లాట్స్ అండి ఓన్లీ టూ వీక్స్ లో అది కూడా కస్టమర్ ఊరికే సైట్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇంప్రెస్ అయితే తీసుకున్నారు ఏదో ఐదున్నర లక్షలకు గత ప్లాట్ చూద్దాంలే అని ఆడికి వచ్చిన వాళ్ళు ఆ సైట్ చూసిన తర్వాత ఊరికే ఎవరు వెళ్ళలేదు ప్రతి ఒక్కరు తీసుకున్నారు ఆడికి వచ్చిన వాళ్ళు అంటే ఐదున్నర లక్షలకి ఇచ్చింది ఏదో ఎక్కడో లోపలికి ఎక్కడో ఉంటుంది అసలు రోడ్ రోడ్ ఫెసిలిటీ ఉందో లేదో కమ్యూని కనెక్టివిటీ కరెక్ట్ ఉందో లేదో అనుకుంటారు అది చూసుకో అది తెలుసుకోవడానికైనా అక్కడికి వచ్చారు చాలా మంది అందుకే ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అంటే చేయగలిగా ఉన్నాయి సార్ చెప్పినట్టు ఊరికే అలా చూద్దాం అసలు ఏంటి అని వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉండేటటువంటి ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా బాగా నచ్చి ఇమ్మీడియట్లీ ప్లాట్ ని బుక్ చేసుకున్న హ్యాపీ కస్టమర్స్ ఎంతో మంది ఉన్నారు మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ఇప్పుడు వారికి సంబంధించిన ఏవిని చూసేద్దాం నమస్కారం సార్ ఇది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటే మేము ఇట్లా సుబ్బారావు గారు చాలా కాలంగా చూస్తున్నారు మా ఇంటి పక్కనే ఉంటారు సరే నేను అవకాశం వచ్చినప్పుడు వస్తాను ఇవాళ రాగలిగాను చాలా రాగానే ఒక రకమైన ఆకర్షణగా చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణంతో పాటు అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి వెంటనే మేము ఎక్కువసేపు కూడా తీసుకోలేదు వెంటనే వీ హిసైడెడ్ టు టేక్ ద ప్లాట్ నార్మల్గా కాస్త టైం పడుతుంది బట్ చాలా బాగుంది కాబట్టి టేక్ అన్ డెసిషన్ ఇమీడియట్లీ అండ్ బుక్ వన్ ప్లాట్ వీ వాంట్ టు బుక్ సమ్మోర్ ప్లాట్స్ ఆల్సో నలుగురితో కూడా మాట్లాడి చెప్దామని మా ఉద్దేశం చాలా వర్క్ కూడా బాగా జరుగుతుందని తెలిసింది సో మీరందరూ చాలా బాగా కృషి చేస్తున్నారు सो दानी की वी वी विल सपोर्ट सो सारा संतोष है मैं हम लोग आज मलकपेट से आए आज ये भूनगिर के साइड यहाँ पे न्यू वेंचर ओपन हुआ और यहाँ पे अच्छा डेवलपमेंट हो रहा है यहाँ पे और हम आपको बहुत अच्छा सा पसंद आया यहाँ पे और ये और दूसरे भी लोग जितने भी लोग देख रहे हैं और यहाँ पे आगे फ्री विजिट है और आगे यहाँ देख सकते हैं और अच्छा है और आगे के फ्यूचर के लिए भी अच्छा है प्लॉट्स बच्चों के लिए मेरे तो बहुत अच्छा लगा और आगे भी दूसरे भी लोग आके देख सकते आगे बच्चों के लिए फ्यूचर बनने के लिए बहुत अच्छा प्लान है ये और यहाँ पे पैसे इन्वेस्ट करें तो आगे चल के अच्छे से पैसे भी डेवलपमेंट में आएंगे अपने ఓకే అసలు ఈ రోజు ఒక పర్సన్ నిజంగా జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ లాక్స్ ఓకే ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా పెడితే వాళ్ళు కళ్ళు మూసి తెచ్చు అంటే చిన్న ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అయిన తర్వాత వాళ్ళ చదువు పర్పస్ కావచ్చు ఈవెన్ మ్యారేజ్ పర్పస్ కావచ్చు అసలు రేట్ అన్నది మనకి చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది ఎగ్జాక్ట్ అండి ఇప్పుడు తీసుకునే చిన్న బడ్జెట్ రేపటికి వాళ్ళ పాప పెళ్లికి కానీ అబ్రాడ్ పంపేయడానికి కానీ చదువులకు కానీ దేనికైనా యూజ్ అవుతుంది అది ఇప్పుడు ఇచ్చేది మనం ఏమనుకుంటున్నాం ఏ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్ ఏ కదా అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కరెక్ట్ వాళ్ళు ఎవరైతే చిన్న కనుక ఉండి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కానీ వాళ్ళు యూఎస్ పంపించడానికి కానీ ఇంకా దేనికైనా అప్పుడు మంచి యూజ్ అవుతుంది ఎందుకంటే ఒక ప్లాట్ ఒకటే రిటర్న్స్ కాదు ప్లాట్ తోనే కాదు మనం శ్రీగంధం చేతులతో కూడా వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఓవరాల్ గా అయితే మనకి డబుల్ బొనాన్జా బెనిఫిట్స్ అని చెప్పి ట్రిపుల్ బొనాన్జా ట్రిపుల్ ఆ హా ఎగ్జాక్ట్లీ మళ్ళీ మనకి క్లబ్ మెంబర్‌షిప్ కూడా క్లబ్ మెంబర్‌షిప్ కూడా ఉంది కాబట్టి ట్రిపుల్ బొనాన్జా అది కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో సూపర్ సర్ నైస్ సో ఇంకా అంటే ఇంత ఇంత ఇంట్రెస్టింగ్ వెంచర్ గురించి నేను తెలుసుకున్న తర్వాత మన డైమండ్ స్టోన్ వెంచర్ గురించి ఇప్పుడు మీరు చెప్పారు జనగాం దగ్గర ఇంకా ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి సార్ మన ఎగ్జాక్ట్ అండి అట్లాంటిదే ఇంకొకటి మనీ ప్లాంట్ టౌన్షిప్ అని ఉంటుంది అది ఆలేర్ దగ్గర కులంపాక జైన్ టెంపుల్ అని ఉంటుంది కులంపాక జైన్ టెంపుల్కు జస్ట్ ఫైవ్ మినిట్స్ జర్నీలో ఉంటుంది అది మెగా వెంచర్ వన్ ట్వంటీ ఏకర్స్ వన్ ట్వంటీ ఏకర్స్లో ఆల్రెడీ మూడు ఫేజ్లు కంప్లీట్ చేసుకున్నాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ ఫేజ్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు లాంచ్ చేసుకోబోతున్నాం అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అది కూడా సిక్స్ ల్యాక్స్ వరకే మనకు ప్లాట్ కాస్ట్ అండి ఇక్కడో కాదు వరంగల్ హైవేకు ఇటు సిద్దిపేట హైవేకు మిడిల్లో ఉంటుంది సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్డుకు డబల్ రోడ్డుకు బస్సు పోయే రూట్లో ఉంటుంది జైన్ టెంపుల్కు ఓన్లీ ఫైవ్ సిక్స్ మినిట్స్ జర్నీలో ఉంటుంది దానికి కూడా సేమ్ శ్రీగంధం చెట్లు ఉంటాయి క్లబ్ మెంబర్షిప్ ఉంటుంది సేమ్ డిటీసీ అప్రూవ్డ్ విత్ ఎల్పీ నెంబర్తోనే మనం లాంచ్ చేస్తున్నాము దానిలో కూడా డెవలప్మెంట్లు అలానే ఉంటాయి సేమ్ బీటీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఎక్స్ట్రా పార్క్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంటాయి కస్టమర్లే అసలు ఫేజ్ వన్ తీసుకున్న కస్టమర్ ఇప్పుడు వచ్చి చూసి వాళ్ళే అనుకుంటారు ఇది మేము తీసుకున్న ప్లాట్ ఏనా అంత ఆశ్చర్యంగా ఉంటాయి అంత ఈజీగా సోల్డ్ అవుతున్నాయి కూడా అంటే ఆ బడ్జెట్ పెట్టడానికి కూడా కారణం అదే ఇది మన ఓన్ వెంచరు కాబట్టి ఒకటి రెండవది మార్కెటింగ్ మేమే చేస్తాం డెవలప్మెంట్స్ కూడా మేమే చేస్తాం మేము థర్డ్ పార్టీ డెవలప్మెంట్స్కి ఇవ్వమండి థర్డ్ పార్టీ డెవలప్మెంట్కి ఇస్తే ఏమవుతుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అదంతా కస్టమర్ మీద పడుతుంది అట్లా కాకుండా మేము ప్రతిదీ మేమే చేసుకుంటున్నాం కాబట్టి కస్టమర్ కు బర్డన్ కాకుండా చూస్తుంటాం తక్కువ ప్రైస్ ఇవ్వగలుగుతాం అది మేము ప్లస్ మేము ఎప్పుడో తీసుకొని పెట్టుకున్న ల్యాండ్స్ కాబట్టి ఇప్పుడు ఆ ప్రైస్ కి ఇవ్వగలుగుతాం అండ్ సార్ ఇప్పుడు ఈ ఫైవ్ టు సిక్స్ లాక్స్ లో ప్లాట్ అనగానే కొంచెం అన్నట్టు ఇందాక చాలా డౌట్స్ వస్తూ ఉంటాయని నేను అన్నాను బట్ చాలా వరకు మీరు దాన్ని క్లారిఫై చేశారు బట్ లీగాలిటీస్ వైజ్ ఈ ఫార్మాలిటీస్ వైజ్ మాట్లాడుకుంటే దాని పరంగా వచ్చే డౌట్స్ ని మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారు ఏ విధంగా దాన్ని క్లారిఫై కరెక్ట్ ఇప్పుడున్న దాంట్లో ఈ ఫైవ్ సిక్స్ లాక్స్ బడ్జెట్ లో నిజంగా కూడా వాళ్ళకు లీగల్ గా ఎలా ఉంటుంది ఎలా చూసుకోవాలి అనేది కూడా క్లారిటీ ఉండదు వాళ్ళ కొరకు మేము అంటే ఏ సైట్ తీసుకున్నా ఏ వెంచర్ తీసుకున్నా ఫస్ట్ మేము కాస్రాపహాని నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి దాన్ని లీగల్గా అన్ని చెక్ చేసుకుంటామండి ప్రతి డాక్యుమెంట్ మా ఒక డైరెక్టర్ అయితే ఓన్లీ లీగల్ కొరకే సపరేట్గా ఉంటాడు ఆ లీగల్ సెల్ వాళ్ళతో మాట్లాడుకుని లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా తీసుకున్న తర్వాతనే మేము ఆ ల్యాండ్ పర్చేజ్ చేస్తాం దానిలో ఏమాత్రం డీవియేషన్ ఉన్నా మేము ఆ ల్యాండ్ తీసుకుని తీసుకోం కాబట్టి ఏ కస్టమర్ అయినా ఒక ప్లాట్ తీసుకుంటే ఇప్పుడు వాళ్లకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఈ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఉన్న లింక్ డాక్యుమెంట్లు అన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒక బుక్ తయారు చేసి ప్రతి డాక్యుమెంట్కు ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు ఈ లింక్ బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ కస్టమర్ ఎవరైతే తీసుకుంటారో ఆ లింక్ డాక్యుమెంట్తో పాటు వీళ్ళ సేల్ రీడ్ రెండు కలిపి పెట్టుకుంటే వాళ్ళకి లైఫ్ టైమ్గా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి వాళ్ళకి లింక్ ఉంటుంది ప్లస్ మనం ఇచ్చే సేల్ రీడ్ ఉంటుంది కాబట్టి ఏ కస్టమరే ధైర్యంగా ఉండొచ్చు ఓకే గ్రేట్ ఫేర్ అంటే అసలు నేను కూడా విన్నాను మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ స్పాట్ రిజిస్ట్రేషన్ కి చాలా చాలా ఫేమస్ అని చెప్పి అండ్ అలానే కేవలం వన్ వీక్ ఆల్మోస్ట్ అది మాక్సిమం టైమ్ ఇంకా ఆ వన్ వీక్ లో డాక్యుమెంట్ కూడా ఇచ్చేస్తారని చెప్పి విన్నాను నేను కరెక్ట్ అమ్మాచువల్గా ఏ సమరైన ఫుల్ పేమెంట్ చేస్తే ఇమీడియట్ గా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం దానికి గల కారణం ఏంటంటే మేము ఏ వెంచర్ లాంచ్ చేసినా అప్రూవల్ వచ్చిన ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాతనే మేము లాంచ్ చేస్తాం కాబట్టి లాంచ్ చేసినామంటే ఒకసారి లాంచ్ చేసినాక ఈరోజు లాంచ్ చేసాను అనుకోండి సపోజ్ వాళ్ళు రేపు ఫుల్ పేమెంట్ చేసాన మేము పోయి రిజిస్ట్రేషన్ చేయగలుగుతాం కాబట్టి పర్ఫెక్ట్గా లా ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా కస్టమర్కు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం మళ్ళీ దానికి తోడు మా కస్టమర్లు కూడా చాలామంది దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ డేస్ లోపే పేమెంట్ చేస్తున్నారు ఫిఫ్టీన్ డేస్ లో పేమెంట్ చేసుకుంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళకు గా ఇవ్వగలుగుతున్నాం మేము రిజిస్ట్రేషన్ పేమెంట్ కాగానే రిజిస్ట్రేషన్లకు పంపిస్తాం వాళ్ళకి డాక్యుమెంట్ రా వచ్చిందని చెప్పి మరి ఇంటికి పోయి తీసుకు పోయించడం కానీ వాళ్ళే మన దగ్గరికి వచ్చి కానీ తీసుకొని వెళ్ళిపోతుంటారు డాక్యుమెంట్ ఇది దానికంత దీనికి అంతటి కారణం ఏంటంటే ఎల్పి నంబర్ వచ్చిన తర్వాత మనం లాంచ్ చేస్తున్నాం ఏ వెంచర్ అయినా ఎల్పి వచ్చిన తర్వాత లాంచ్ చేస్తాం కాబట్టి ఇమీడియేట్గా రా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం గ్రేట్ సార్ అండ్ అలానే ఈ సందర్భంగా నేను ప్రేక్షకులతో కూడా ఒక మాటను పంచుకోవాలి ఇప్పుడు సో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ కస్టమర్స్ అలా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని కేవలం వన్ వీక్ లో డాక్యుమెంట్ తీసుకున్నటువంటి హ్యాపీ కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ నిదాం సాయి కుమార్ వినాయక ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ లో నాలుగు వెంచర్స్ లో నాలుగు ఎందుకంటే వీళ్ళ సర్వీసెస్ చాలా బాగుంటాయి ఈ ఫ్లాట్లన్నీ కూడా యోగ్యంగా రీసెల్ వాల్యూ కూడా వచ్చేటట్టుగా ఉంటాయి కాబట్టి దీనిని ప్రిఫర్ చేశాము చేశాను కాబట్టి మీరు అనుకున్నట్టుగా వన్ వీక్ లోనే రిసిషన్ చేసి డాక్యుమెంట్స్ కూడా ఇమిడియేట్ గా మన చేతికి ఇచ్చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సో చూశారు కదండిట్లా కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉన్నారో ఇక్కడ మేము మాటల్లో చెప్పడం మాత్రమే కాదు ఇక్కడ డైరెక్ట్గా కస్టమర్స్ యొక్క స్పందన కూడా మనం ఇప్పుడు వీడియోలో చూసాం కదా ఇంతకు మించిన నమ్మకం మనకి ఇంకేం కావాలో చెప్పండి వాళ్ళ ఫేస్ లలో ఆ స్మైల్ చూస్తూ ఉంటేనే కూడా చాలా నమ్మకం వస్తుంది కదా నాకైతే అదే ఫీల్ వచ్చింది అని చేద్దాం మరిన్ని వివరాలు అసలు మహేందర్ రెడ్డి గారితో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు సార్ హ్యాపీ కస్టమర్ సార్ నిజంగా వీడియో అంతా కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా మంది కస్టమర్లు మా దగ్గరకు వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే చాలా అసలు దానికి మించిన హ్యాపీగా ఇంకా వేరే ఉండదు అంత జెన్యున్గా అంత పర్ఫెక్ట్గా మనం ఇస్తున్నందుకు కస్టమర్లు కూడా హ్యాపీగా ఉన్నారు అందరం హ్యాపీగా ఉన్నారు అండ్ సార్ అలానే అసలు మొన్న ఒకే రోజు మీరు ఫైవ్ కి సంబంధించిన బ్రోచర్స్ని లాంచ్ చేయడం జరిగింది అండ్ అలానే ఇందాక మనం ఒక రెండు వెంచర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం ఆల్మోస్ట్ అవి ఒకటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా అయిపోయింది అయిపోయినా ఇంకొక వెంచర్కి సంబంధించి కూడా ఇందాక మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం మార్కెట్ అది డల్ గా ఉందని చెప్పి వింటూ ఉన్నాం కదా బట్ ఇలాంటి లో కూడా అంటే ఏంటి ఆ ధైర్యానికి గల కారణం ఏంటి ఒకే రోజు ఫైవ్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేసుకోవడం అంటే కరెక్ట్ అండి ఇంత సిచ్యువేషన్లో ఇంత జెన్యున్గా మనం ఐదు వెంచర్లు లాంచ్ చేసుకున్నాము అంటే దీనికి అంతటికి కారణం మా మార్కెటింగ్ మిత్రులు మా కస్టమర్లే వాళ్ళు మా మీద నమ్మకం వాళ్ళ మీద మేము పెట్టుకున్న నమ్మకం ఈ రెండు కలిపి మేము ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఐదు వెంచర్లు ఐదు బ్రోచర్లు ఒకటే రోజు లాంచ్ చేసుకున్నాం దాన్ని ఒక్కొక్క వెంచర్లు లాంచ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకుంటూ కూడా పోతున్నాం ఇది మెయిన్ ఓకే అయితే ఇందాక మనకి ఒక టూ మనం మాట్లాడుకున్నట్టున్నాం మరి మిగతా మూడు కూడా ఇప్పుడు మనము చెప్పుకున్నట్టు ఐదు బ్రోచర్లలో వరంగల్ హైవేలో ఇందాక చెప్పిన డైమండ్ స్టోను అండ్ మనీ ప్లాంట్ థర్డ్ది ఎయిమ్స్ కౌంటీ అని హెచ్ఎండి ఈ మూడు వరంగల్ హైవేకు ఉన్నాయి సేమ్ అలానే టూ బెంగళూరు హైవే బెంగళూరు హైవేకు డ్రీమ్ సిటీ ఒకటి గోల్డ్ మైన్ సిటీ అని ఈ రెండు ఉన్నాయి ఈ డ్రీమ్ సిటీ కూడా మనం లాంచ్ చేసుకున్నాం అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అబో సోల్డ్ అవుట్ చేసినాం నెక్స్ట్ గోల్డ్ మైన్ ఇప్పుడు ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది వర్కులు స్టార్ట్ చేసినాం వర్కులు కంప్లీట్గా కాబోతున్నాయి అది కంప్లీట్ కాగానే దాన్ని కూడా లాంచ్ చేసుకుంటాము గోల్డ్ మైన్ కూడా చాలా అద్భుతమైన వెంచర్ బెంగళూరు హైవేకు జే కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చాలా అద్భుతమైన ఎందుకని చెప్తున్నాను అంటే దానిలో దానిలో క్లబ్ హౌస్ కూడా కట్టేశాం ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్ కానీ క్లబ్ హౌస్ కానీ కంప్లీట్ లాంచ్ కదా లాంచ్ చేసుకోబోతున్నాం సిటీలో కూడా అంతే వర్క్లు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసినాం ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే లాంచ్ చేసినాం రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయి ఆల్రెడీ కంప్లీట్ కాబోతున్నాయి అంటే ఎంత ఫాస్ట్గా అంటే అంటే మనం ఎన్నుకున్న విధానం అలాంటిది మా కస్టమర్ కూడా అట్లా మా మీద పెట్టుకుంటారు అందుకే మీరు అంటే ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి అటు కస్టమర్స్ యొక్క ప్రేమ నమ్మకం అండ్ అలానే మార్కెటింగ్ టీం అందరూ కూడా సార్ అందుకే మార్కెటింగ్ టీం అందరూ కూడా మిమ్మల్ని అంత ప్రేమిస్తారు మీరు అంతే ప్రేమిస్తారు కాబట్టి ఇప్పటికి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ లో ఇరవై ఐదు వేల మంది మార్కెటింగ్ అసోసియేట్స్ ఉన్నారు అండ్ త్వరలోనే సో ఆ నెంబర్ నెంబర్ని వన్ కి ఇంక్రీస్ చేయాలి వన్ ల్యాక్ మార్కెటింగ్ అసోసియేట్స్ ఉండాలి మనసి సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అనే సంకల్పం తోటి ముందుకెళ్తున్నారని విన్నాను అవునండి కరెక్ట్ అండి నిజం ఇప్పుడు మనము ఇరవై ఐదు వేల మెంబెర్స్తో ఉంటున్నాము దాన్ని మనం లక్ష మంది లక్ష్యంగా పెట్టుకున్నాం ఓకే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కంప్లీట్ చేయాలని ఆలోచన అంటే ఒక లక్ష మందికి ఉపాధి చేయించాలనే ఆలోచనతోనే ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాము ఈ మార్కెటింగ్ ఇప్పుడు ఎవరైతే ఇరవై ఐదు వేల మంది ఉన్నారో వీళ్ళు నెక్స్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు వన్ ల్యాక్ను రీచ్ అయ్యి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వన్ ల్యాక్ అయిన సందర్భంగా ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము రెండోది మా మా దగ్గరకు వచ్చే మార్కెటింగ్ మిత్రులు ఎవరైనా రాగానే ఏదో మార్కెటింగ్ చేసుకోండి అని చెప్పమండి ఫస్ట్ వాళ్ళని ట్రైన్ చేస్తాం ఫస్ట్ ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తామండి ఒక్కొక్కరికి లెవెన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ అని ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళతో ఒక సర్టిఫైడ్ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళు డేస్ కరెక్ట్ క్లారిటీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఇంత సక్సెస్ గా మార్కెటింగ్ మిత్రులు మొత్తం సక్సెస్ కావడానికి ఉన్నది ప్రతి ఒక్కరిని ఏదో రాగానే మీరు మార్కెట్ చేయండి కాకుండా ప్రతి ఒక్కరిని ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ విపరీతమైన బిజినెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది వాళ్ళు ఒక లీడర్గా రెడీ అవుతున్నాడు ఒకసారి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే పెరుగుతుంటాయి వాళ్ళు ఒక లీడర్గా అయ్యి బిజినెస్ కూడా అలా వెళ్ళిపోతుంది వాళ్ళు అంత ఈజీగా చేయగలుగుతున్నారు అది మెయిన్ మాకు ప్లస్ మా మార్కెటింగ్ వాళ్ళు మొత్తం ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా ఉంటాం మేము మన కంపెనీ మనము ఒక ఒక కుటుంబంలాగా ఉన్నాం కాబట్టి అంత ఈజీగా బిజినెస్ చేయగలుగుతున్నాం అండ్ సార్ వాళ్ళే కాదు వాళ్ళకి తగ్గట్టు మీరు కూడా అసలు అందరికీ అందుబాటులో మార్నింగ్ ఆఫీస్కి వస్తే ఈవినింగ్ దాకా కూడా ఇక్కడే ఉంటూ అటు కస్టమర్స్కి కావచ్చు మార్కెటింగ్ వాళ్ళకి కావచ్చు అందరికీ అందుబాటులో ఉంటారని నేను చూశాను విన్నాను ఇదే కాకుండా అసలేం సార్ అందరూ మామూలుగా మార్నింగ్ వాక్కి ఏ పార్క్స్ ఇంటి దగ్గర పార్క్స్కో లేదా ఇంట్లో థ్రెడ్ లో వాటి మీద చేస్తూ ఉంటారు వాకింగ్స్ అసలు మీరు డైరెక్ట్ సైట్లోనే వాకింగ్ స్టార్ట్ చేశారంట కరెక్ట్ అండి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కల్లా ఆఫీస్ కంపల్సరీ రావాలనే ఆలోచనతోనే ఉంటాను ఎట్టి పరిస్థితిలో ఎట్ ఎనీ కాస్ట్ టెన్ టెన్ థర్టీ కల్లా కంపల్సరీ ఆఫీస్లో ఉండాలి ఇన్ కేస్ నేను చాలా రోజుల నుండి దాదాపుగా మార్నింగ్ వాక్ అనేది మా సైట్లోనే చేస్తున్నాను ఎందుకు అంటే అక్కడ వాకింగ్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి రావగలుగుతాం అన్నట్టు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఆఫీస్కి రాగలుగుతాం కాబట్టి మార్నింగ్ వాక్ అనేది దాదాపుగా నేను సైట్లోనే కంప్లీట్ చేసుకుంటాను అదే కంప్లీట్ చేసుకుని గా మళ్ళీ టెన్ థర్టీ టెన్ కల్లా ఆఫీస్కి రాగలుగుతాను ఆఫీస్కి వచ్చి నైట్ వరకు ఉంటాను ఎందుకు దీనికి మెయిన్ ఎక్కువ ఎందుకు ఆఫీస్లో ఎక్కువ ఉండాలి అనే డిసైడ్ అయితే ఏ కస్టమర్కి కానీ ఏ మార్కెటింగ్ మిత్రుడికి కానీ ఏదన్నా డౌట్ వచ్చి ఒక చైర్మన్ సార్ని కలవాలి అనుకుంటే అందుబాటులో ఉండాలి ఏదైనా కస్టమర్ ఏదైనా డౌట్తోని వస్తే ఆ కస్టమర్ మళ్ళీ ఆ డౌట్తోని మళ్ళీ రావద్దు అదే రోజు క్లోజ్ అయిపోవాలి ఆ డౌట్ అనేది కస్టమర్ కస్టమర్ కానీ మార్కెటింగ్ మిత్రులకు కానీ కాబట్టి మనము అవైలబుల్లో ఉంటే రిపీటెడ్గా ఒక 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 డౌట్తోని కస్టమర్ రాడు ఒకసారి వచ్చిన కస్టమరు ఆ డౌట్తో మళ్ళీ రావద్దు ఆ రోజే కంప్లీట్ కావాలి ఆ డౌట్ రావాలి కానీ ఆ డౌట్తో రాకూడదు అందుకే ఆఫీసులో అవైలబిలిటీ ఉంటాను నేను కంపల్సరీ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ప్రతి ఒక్కరు నాతోని ఇంటరాక్ట్ అవుతుంటారు ప్రతి కస్టమర్ దాదాపుగా నాతో మ్యాక్సిమం కస్టమర్లు ఇంటరాక్ట్ అవుతుంటారు వాళ్ళకు కూడా అదే సాటిస్ఫై ఉంటుంది చాలా అంటే ఏ డౌట్ ఉన్నా నాతోని నివృత్తి చేసుకుంటారు కాబట్టి కూడా అంటే కానీ ఈ బ్యాలెన్సింగ్ కూడా నిజంగా చాలా గొప్ప విషయం అంటే మనకి లోపల నుంచి ఎంత డిసిప్లిన్ ఆ నిబద్ధత లేకపోతే ఇంతమందిని చూసుకుంటూ అన్ని మేనేజ్ చేస్తూ అంటే థాట్ రావడం కూడా నిజంగా చాలా గ్రేట్ అంటే సర్లే నేను ఉన్నా లేకపోయినా నడిచిపోద్ది అని కాకుండా లేదు నేను ఉండాలి అందరికి అందుబాటులో ఉండాలి అన్న ఆలోచన కూడా నిజంగా చాలా గొప్ప ఆలోచన సో సార్ ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అంటే అసలు ఇంత తక్కువ కాస్ట్ లో అసలు ఫైవ్ టు సిక్స్ లాక్స్ లో ప్లాట్ ఏంటి అనగానే చాలా డౌట్స్ వచ్చాయి వాటన్నిటినీ కూడా చాలా ఓపిక్ గా పేషెన్స్ తోటి అన్నింటినీ కూడా క్లారిఫై చేశారు థ్యాంక్ యూ సో ఆడియన్స్ చూసారు కదా కేవలం ఫైవ్ టు సిక్స్ లాక్స్ లో అన్ని డెవలప్మెంట్స్ తోటి ఫెసిలిటీస్ తోటి ఒక మంచి ప్లాట్ ని మీరు కూడా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ మాత్రం ఆలోచన చేయకుండా వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయొచ్చు లేదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఫోన్ లో మాట్లాడినా సరే సరే డైరెక్ట్ గా కూడా విజిట్ చేస్తే బాగుంటుంది కదా ఆఫీస్ని అని అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉప్పల్లో ఉండేటటువంటి మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ని మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు అండ్ ఐమ్ డ్యామ్ షోర్ ఖచ్చితంగా అటు ప్లాట్ని